ఎందుకు మా ఆటోలో రావడం? చెప్తే బండి పంపేదానిగా. దాందేముంది, పర్లేదులేవే. ఆ ఆటో డ్రైవరు నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట, కాస్త చూడు. ఇలా చెప్పి వచ్చే వాళ్ళందరినీ ఎన్కరేజ్ చేయకమ్మా. అసలు విషయం ఏంటో కనుక్కో. అతని పేరు మారి అని చెప్పమన్నాడు. చెప్పడానికి వచ్చాను మేడం. దయచేసి నా ఫోటో, ఆనంది ఫోటో మీరు ఎక్కడెక్కడికి పంపించారో అక్కడి నుంచి తీసాను మేడం. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. నేను నిన్నెప్పుడు కలిసినా నువ్విదే చెప్తావని నాకు తెలుసు, కానీ బెదిరిస్తావనే అనుకున్నాను. ఇలా రిక్వెస్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. కానీ స్పైనల్ కార్డ్ని బుల్లెట్ బాగా డ్యామేజ్ చేసింది. తన రెండు కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి. ఇక తను నడవలేదు. రియల్లీ సారీ. మరి నేను చేసిన పాపాలకి నేను అనుభవించాల్సిన శిక్ష. మధ్యలో నువ్వెందుకు వచ్చావే పిచ్చిదాన. నేను నిన్ను కాపాడటం తప్ప ఎన్నో తప్పులు తెలిసి చేశాను, కానీ అనుకోకుండా చేసిన ఒక మంచి పని వల్ల మన జీవితాలు ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదాం. నాకిక్కడ ఫ్రెండు లేడు, లైఫు లేదు. ఇకపై నాకంతా నువ్వే, నువ్వు మాత్రమే. చెడులో కూడా మంచి ఉందని చెప్తారు, అది నిజమేనేమో. కాళ్ళు లేకపోతే నాకు నువ్వు ఉన్నావు కదా. నేనే తన జీవితమని బతికింది. తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడిన నా జీవితాన్ని మార్చుకుందామని నిర్ణయించుకున్నాను. మా గతానికి దూరంగా కొత్త ప్రపంచంలో కొత్త మనుషుల మధ్య జీవించాలనుకున్నాను. బంధాలు బంధుత్వాలు ఇవేమీ వద్దనుకుని బతికే నన్ను ఆనంది పూర్తిగా మార్చేసింది. శనివారం సన్నాసి. ఇదే నా కుటుంబం, ఇదే నా ప్రపంచం. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonna. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.